Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu cabinet lo ee mantrulaku udvasana. ఏపీలో టీడీపీ కూటమి ఏర్పడి నవంబర్ 12వ తేదీ నాటికి 5 నెలలు పూర్తి అవుతాయి. దాంతో పాటుగా ప్రభుత్వం మీద ప్రజలకు ఇప్పుడే ఒక అభిప్రాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం అంటే మంత్రులు అని వేరేగా చెప్పాల్సింది లేదు. మంత్రుల పనితీరు కూడా కూటమి ప్రభుత్వానికి కొలమానంగా ఉంటుంది. ఇదిలా ఉంటే కూటమిలో కొందరు మంత్రుల పనితీరు పట్ల ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు సాగుతున్న ప్రచారం చూస్తే అవుననే అంటున్నారు. పనితీరు మార్చుకోవాలని పదే పదే చెప్పినా కూడా కొందరి తీరు మారలేదు. దానికి తోడు కొన్ని శాఖల పట్ల ఇంకా అవగాహన పెంచుకునే మంత్రులు ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా కొన్ని కీలక శాఖల నిర్వహణ తీరు పట్ల అటు ప్రభుత్వంలో ఇటు ప్రజలలో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఏపీలో లాండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. వరుస పెట్టి అఘాయిత్యాలు నేరాలు మహిళల మీద పెరిగిపోతున్నాయి. అదే సమయంలో జరుగుతున్న వాటి మీద సరైన రివ్యూ లేదని అంటున్నారు. దీని మీద ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంత తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ఏడాది అంటే 2025లోకి ప్రవేశించాక సంక్రాంతి పండుగ తరువాత కూటమి మంత్రులలో కొందరు మాజీలు అవుతారని ప్రచారమైతే జోరుగా సాగుతోంది. కనీసంగా 4-5 మంత్రులను తప్పిస్తారని ఊహాగానాలు లాంటివి జరుగుతున్నాయి. ఆ మంత్రుల జాబితాలో హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత ఉన్నారని అంటున్నారు. ఆమె విషయంలో పవన్ వ్యాఖ్యలు చేయక ముందు నుంచే ప్రభుత్వ పెద్దలు కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. శాఖల పట్ల మరింత ఫోకస్ పెట్టాల్సి ఉందని అంటున్నారు. దాంతో అనితని తప్పిస్తారా లేక శాఖను మార్చి వేరే కొత్త శాఖ ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఆమె బలమైన గొంతుకగా పార్టీలో ఉన్నారు. పైగా ఒక కీలక సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. అందువల్ల ఆమెను హోంశాఖ నుంచి తప్పించినా వేరే శాఖ ఇవ్వవచ్చని అంటున్నారు. ఇక పక్కనే ఉన్న మరో జిల్లా విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా దూకుడుగా పనిచేయలేకపోతున్నారు అని అంటున్నారు. అక్కడ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కూటమి నేతలుగా బలమైన వారు ఉన్నారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది. అలాగే శాఖ పట్ల కూడా ఇంకా శ్రద్ధ చూపాల్సి ఉంది అని అంటున్నారు. కొండపల్లి మొదటిసారి ఎమ్మెల్యే అయి ఆ వెంటనే మంత్రి అయ్యారు. దాంతో ఆయన పనితీరు పట్ల కూడా అసంతృప్తి ఉంది అని అంటున్నారు. సో ఆయన మాజీ అవుతారా అన్న చర్చ ఉంది. అదేవిధంగా చూస్తే గోదావరి జిల్లాలకు చెందిన వాసంశెట్టి సుభాష్ విషయంలోనూ సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లుగా ఒక ఆడియో లీక్ అయింది. అందులో రాజకీయాల మీద ఉండాల్సిన పట్టు సీరియస్నెస్ లేదని సుభాష్ని పెద్ద ఆయన అన్నట్లుగా కూడా వచ్చింది. సో ఆయన పదవి మీద కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇదే జాబితాలో రాయలసీమ జిల్లాకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరు కర్నూలు కడప జిల్లాలకు చెందిన వారు. బలమైన రాజకీయం ఉన్న చోట అవసరమైన దూకుడు చూపించాల్సి ఉంది. అంతేకాకుండా వీరికి కీలకమైన శాఖలు లభించాయి. కానీ పనితీరు మీద కొంత పెదవి విరుపు ప్రభుత్వ పెద్దలలో ఉంది అని అంటున్నారు. మొత్తం మీద అరడజన మంత్రుల మెడ మీద వేటుకత్తి వేలాడుతోంది అన్నది అయితే పుకారుగా మొదలై బలమైన ప్రచారంగా మారుతోంది. ఇందులో వాస్తవాలు ఎంత అన్నది చూడాల్సి ఉంది.